నేను యాక్చువల్గా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీ అండి. కాకపోతే మా వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్. నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావాల్సిన డిఎల్ రావడం లేదు, రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన డిఆర్ రావడం లేదు, రిటైర్మెంట్ తర్వాత టెర్మినల్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత యాక్చువల్గా ఇవ్వాలి, అవి కూడా చాలా లేటుగా ఇస్తున్నారు. ఈ సమస్యల వల్ల ఏంటంటే ఈఎంఐలు కూడా కట్టలేక వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతున్నది. ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోనే పర్సనల్ లోన్ కూడా వాళ్ళు నో అని చెప్తున్నారు బ్యాంకుల వాళ్ళు. ఈ సమస్యకి మీరు చెప్పే పరిష్కారం ఏంటి? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఫస్ట్, ఎందుకంటే అది చేయాలి. మీరు అన్నట్టు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అందరికీ ఉంటాయి. కరెక్ట్గా దాన్ని బట్టి మనం మన జీవితం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్న ఇంట్లో మన ఇల్లు ఉంది, అన్ని ప్లాన్ చేసుకుంటా. ఒక ఇన్కమ్ ఇంత ఖర్చు ఇంత అవుతుంది, ఇంత సేవింగ్ ఉంటుందని టకాని ఇన్కమ్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి నాకు అర్థమవుతుంది. సో అది నంబర్ వన్. రెండోది డిఆర్లు దాదాపు నాకున్న సమాచారం మేరకు 185 పెండింగ్ ఉన్నాయి డిఆర్లు. అది ఇన్ఫ్లేషన్కి పెగ్ చేసి ఇచ్చే డిఆర్లు. అది ఎందుకు పెండింగ్ పెట్టిందో ఆ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టేసింది. అటు ఉద్యోగస్తులకి డిఏ పెట్టలేదు, ఇక్కడ రావాల్సిన డిఆర్ కూడా లేదు. అది మనం కూర్చుని తప్పనిసరిగా కమిటీ వేస్తాం, అందరూ కూర్చుని ఇంకా దాన్ని పరిష్కరించుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఈ రెండు ఐ కెన్ ప్రామిస్. నేను రిటైర్డ్ టీచర్గా పనిచేశాను. ప్రస్తుతం యనమంచిలి పెన్షనర్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మాకు గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేసింది, కొత్త ప్రభుత్వం వచ్చి మధ్యంత వృత్తిని 27% ఇస్తూ దాన్ని మళ్ళీ 4% తగ్గించి 23% ఫిట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అది 1/4/20 నుంచి 31/12/2021 వరకు 21 నెలలు పిఆర్సీ గారు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయంలో మీరు చర్య తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మీరు అన్నట్టు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న నవ్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, అందరూ భాగస్వామ్యం అవ్వాలి, ఫైనాన్షియల్గా మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండకూడదని ఆనాడు 43% ఫిట్మెంట్ ఎప్పుడు జరిగిన విధంగా బాబు గారు ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీరు అన్నట్టు రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చింది. చిన్నగా ఫిట్మెంట్ ముందరికి ఇస్తారు, రివర్స్ ఇచ్చి ఉద్యోగస్తుల్ని నిన్న ముంచింది. మళ్ళీ అకౌంట్ నుంచి బలవంతంగా డబ్బులు వెనక్కి తీసుకుంటే ఇవన్నీ కూడా జరిగినాయి, కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఉపాధ్యాయులని ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం కూడా వేధిస్తుంది. అది నాకని మీకే బాధ తెలుసు. ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొత్త టీచర్స్ కూడా నియమించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూడా లేదు. పిఆర్సీ విషయం తప్పనిసరిగా మనం మెరుగైన పిఆర్సీ అందజేయాలి. అమౌంట్ అనేది మనందరం కూర్చుని అది ఎంతకు అరైవ్ అవ్వాలనేది కమిటీ వేసి మనందరం కూర్చుని అరైవ్ అవుదామని సభాముఖం తెలుపుతున్నాం. నమస్తే సార్, నా పేరు ఈశ్వరరావు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ నర్సీపేట నుంచి వచ్చాను సార్. పోలీసులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి చెప్పిన విషయమే, మీరు రిటైర్ అయిపోయేసరికి ఒక ఇల్లు స్థలం ఒక ఇల్లు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి అని ఒక ఇది ఉంది. అది ఇంతవరకు ఎక్కడ ఆచరించాది కావడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ఏమైనా మీరు చేయగలుగుతారా? హౌసింగ్ స్కీమ్ మీరు కోరారు, తప్పనిసరిగా అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టేకప్ చేయొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మెరుగైన హౌసింగ్ స్కీమ్ చేయాలి. బాబు గారి ఆలోచన కూడా ఏదో నాసిరకమైన ఇల్లు కాదండి, నాణ్యతమైన ఇల్లు కట్టాలి. అందుకే నిరుపేద వాళ్ళకి ఇల్లు కట్టినా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇల్లు కట్టినా క్వాలిటీ హౌసింగ్ అనేది మా లక్ష్యం. ఈ ఆలోచన సింగపూర్లో హెచ్డిబి అని హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు చూసి మేము నేర్చుకున్నాం. మంత్రి నారాయణ్ గారు బాబు గారు సింగపూర్కి వెళ్ళినప్పుడు అరే అక్కడ పేదవాళ్ళకి ఇంత మంచి ఇల్లు ఇస్తున్నారు మనం ఎందుకు ఇవ్వకూడదని అక్కడి నుంచి పుట్టింది ఏపీ టిట్కో. అందుకే మీ ఇక్కడ చాలామందికి ఐడియా ఉంటుంది ఎంత క్వాలిటీతో కట్టారు. పూర్తి ఉన్న ఇల్లు చూడండి ఎలా అంత ఫస్ట్ క్లాస్గా ఉంది, బూజు పట్టింది తప్ప సిమెంట్ ఎక్కడ పడదా. అంత క్వాలిటీతో కట్టాలనేది మా లక్ష్యం. ఎందుకంటే ఒక ఆస్తి పేదవాళ్ళు కానివ్వండి రిటైర్డ్ ఎంప్లాయీకి ఒక ఆస్తి అనేది ఇస్తే ఒక ఇల్లు కానీ ఇస్తే అది శాశ్వతంగా ఉండాలి, కనీసం 100 సంవత్సరాలు ఉండాలనేది తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం. ఇప్పుడు ఇంద్రమ్మ గృహాలు చూసాం గతంలో, మా మంగళగిరి ఆటో నగర్లోని ఒక పక్కన ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి, ఇంకో పక్కన ఎన్టీఆర్ టిట్కో గృహాలు ఉన్నాయి. ఇంద్రమ గృహాలు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అన్న మేము బయటకు వెళ్తాము, ఇది పగలు కొట్టేయండి, 2 సంవత్సరాలు కట్టివ్వండి, మేము కాంటే డబ్బులు కడతామని చెప్తున్నారు.
ఎందుకంటే అది పడిపోయింది, క్వాలిటీ ఎంత బ్యాడ్గా ఉందంటే ఎప్పుడు కూలిపోతాయని భయపడుతున్నారు అక్కడ. అలాంటి నాస్తికం ఇల్లు కట్టకూడదు, డబ్బులు డబ్బులే కదా, ప్రజాధనమే కదా ఇది. సో తప్పనిసరిగా క్వాలిటీ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కరక సత్యనారాయణ, మాది నర్సిపట్నం నియోజకవర్గం. నేను ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి మేము రిటైర్ అయిన వాళ్ళు అందరం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఎందుకు పనికిరారనే ఉద్దేశంతోటే మమ్మల్ని చూస్తుంది. మేమందరం 35-40 సంవత్సరాలు ఈ సమాజానికి మా స్థాయిలో సర్వీస్ చేసి ఇవాళ రిటైర్ అయి ఉంటే మన మిత్రులు చెప్పినట్టు ఎడిషనల్ క్వాంటమ్ పర్సన్ అంటే 70, 75, 80 ఇలాగా ఏజ్ పెరిగిన కొలిది ఆ పర్సంటేజ్ పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. అది తగ్గించారు నిర్దాక్షిణ్యంగా. ఇవాళ మా తర్వాత మా ఫ్యామిలీ పెన్షనర్స్ ఉంటారు, వాళ్ళు ఇవాళ చాలా నికృష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. సర్వీస్ పెన్షనర్ ఒక రకంగా ఇబ్బంది పడుతుంటే ఫ్యామిలీ పెన్షనర్స్ వాళ్ళకి కనీసం మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. తల్లి వాళ్ళ పిల్లలు అది చూస్తే పర్లేదు, చూడకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. గతంలో చాలా ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా 7-8 పీఆర్సీలు చూసుంటాం. ప్రతి పీఆర్సీ వేసిన వెంటనే 1 నెల 2 నెలలు పోయిన తర్వాత ఐఆర్ ఇచ్చేవారు. ఏ ప్రభుత్వమైనా సరే ఐఆర్ ఇచ్చే. ఇప్పుడు పీఆర్సీ వేసి కనీసం కమిషన్కి పూర్తి సభ్యులను ఇవ్వలేదు, మా ఐఆర్ గురించి అడగలేదు. మేము ఎలా తయారయ్యామంటే 1వ తారీఖు జీతం వస్తే చాలు అనుకుంటున్నాం. ఇప్పుడు 10 చేసాడు, 10 వస్తే చాలు, కనీసం కొంతమంది అన్న ఈ క్రెడిట్ రేటింగ్ పోకుండా ఉంటుంది అనే స్థితికి తీసుకొచ్చాడు. సైకలాజికల్గా మేమే కాదు సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఐఆర్ అడిగేటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఎంప్లాయీస్ని ఎంత దారుణంగా హింసించాలో అంత హింసిస్తున్నాడు. అంచేత నా గౌరవమైన కోరిక ఏమిటంటే మీరు నాయుడు గారు ఆలోచించి మా ఎంప్లాయీస్ సమస్యలు కానీ అలాగే రిటైర్ అయినటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు కానీ మన మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు కూడా సమాజంలో భాగమే, 30-40 సంవత్సరాలు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సేవ చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళని గౌరవంగా వాళ్ళ చివరి కాలంలో గడిపేటట్టుగా చేస్తారని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు మీరే కాదు సమాజంలో కూడా అందరూ ఈరోజు భయపెడుతున్నారు. ఇప్పుడిప్పుడే రోడెక్కుతున్నారు ప్రజలు కానీ సంఘాలు కానీ ఇప్పుడిప్పుడు రోడెక్తున్నారు. గత 4 సంవత్సరాలు 9 నెలలు భయంలో బతికే పరిస్థితి వచ్చింది. అంటే బాబు గారినే జ్యుడిషియల్ రిమాండ్కి ఏం లేని కేసులో 53 రోజులు పంపిస్తే ఇక నేను ఒక లెక్కన మీరు ఒక లెక్కన ఈ ప్రభుత్వానికి చెప్పండి 2 నిమిషాల పరిస్థితి. అందుకే ఆ భయంలో బతుకుతుంది సమాజం. నేను ప్రతి మీటింగ్లో ఒక విషయం చెప్తా ఉంటా, తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళవండి, ఎందుకంటే అమ్మ సొంతుందర బాబు ఎందుకులే గోలని దూరంగా నడుచుకుని వెళ్ళిపోతాం. కానీ అదే పాలిచ్చే ఆవు ఒకరోజు తక్కువ పాలిస్తే ఈయన ఇంత ఇచ్చింది ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటాం, అంతే కదన్నా. తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. సంఘ పెద్ద అంటే రిటైర్డ్ ఎంప్లాయీ సంఘాలు ఎవరు కలవలేదు కానీ ఇతర కుల సంఘాల పెద్దలు కలిసి మనం అడిగాడు, అన్న మీరు పోరాడట్లేదు, గతంలో ఒక చిన్న ఇష్యూ కూడా రోడ్ ఎక్కేవారంటే తన్నే దున్నపోతూ జోలికి వెళ్తావా అంటారు, వాళ్ళే అంటారు. అక్కడి నుంచి వచ్చింది నేను నేర్చుకున్నా, ఓహో ఇదా పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. మీరు అన్నట్టు గతంలో 1వ తారీఖు నాడు రాపతీ జీతాలు అందరు గొడవ పెట్టాయి, బాబు గారు ఇవ్వట్లేదు, ఇదేంటి ఇది డూమ్ డామ్ టపకే అనేలా. మీ ఇప్పుడు మీరు అన్నట్టు 10వ తారీఖు జీతం వస్తే చాలరా బాబు అంటున్నాం. ఇంకో పక్కన అయ్యారు లేని పరిస్థితి, ఇది కరెక్ట్ కాదు, ప్రధానంగా ఇది కరెక్ట్ కాదు. సో మీకు 1వ తారీఖు జీతాలు చెల్లిస్తాం అనేది మేనిఫెస్టోలో మేము పెట్టలేదు కానీ చెల్లించాం, అది చేస్తామని ఆ డౌట్ మీకు అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది రికార్డ్ చేశారు, ఇది మొత్తం లైవ్లో ఉంది, యూట్యూబ్లో ఉంటుంది. సో ఏం కంగారు లేదు, ఇచ్చిన హామీ తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. అన్న ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు నాకు మీరు తెలియజేస్తాం జరిగింది. ప్రధానంగా మొదటిది రావాల్సిన డిఆర్లు, అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఐఆర్ కానీ పీఆర్సీ డిఏ, అది ఉద్యోగస్తులకి డిఏ, మనకి డిఆర్ఓ, మళ్ళీ ఐఆర్ రావాలి, పీఆర్సీ పెండింగ్లో ఉంది. ఇవన్నీ ఏంటంటే పెండింగ్ పెట్టేసి వచ్చే 5 సంవత్సరాల తర్వాత కడతామని లేదా ఇంకో 10 సంవత్సరాల్లో కడతామని కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. అట్లా కాకుండా కూర్చోబెట్టి తప్పనిసరిగా ఇది పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది పోలీస్ సోదరులకి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారంలో లేని వాళ్ళకి
వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా వ్యవస్థ పనిచేయాలనేది అందరం ఆశిస్తాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా డీజీపీ గారి దగ్గర నుంచి కింద వరకు అందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు అందరు చేతులు ఎత్తేశారు. ఇప్పుడు పోలీస్ సోదరులు కూడా ఈ ప్రభుత్వం పని అయిపోయింది, మీరు చెప్పినా మేము అమలు చేయమని చెప్పే పరిస్థితికి వచ్చారు. సో అది మంచి పోలీస్ బిల్ తీసుకొస్తే బాగుంటున్నారు, అది ఒకసారి రివ్యూ చేద్దాం. రెండోది హౌసింగ్ స్కీము, డివిజనల్ బిల్డింగ్ కానివ్వండి, డివిజనల్గా బిల్డింగ్ కానీ లేని నియోజకవర్గ స్థాయిలో రిటైర్డ్ ఎంప్లాయీస్కి బిల్డింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు, దానికి స్పష్టంగా నేను హామీ ఇచ్చాను. రెండోది క్యాష్లెస్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ వస్తే బాగుంటుంది పెద్దలు అన్నారు. కార్డ్ ఇస్తే సింపుల్గా అది పెట్టి ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్రూవల్ రావాలి. ఇప్పుడు ఇట్లా 3 రోజులు 4 రోజులు 5 రోజులు తీసుకుంటే అన్యాయం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఆరోగ్యశ్రీని మొత్తం ప్రక్షాళన చేయాలి, మెరుగైన స్కీమ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాల్లో ఒరిస్సాలో ఒక మంచి స్కీమ్ ఉందన్నారు. నేను 3 రోజుల క్రితమే నా కాగితాలు వచ్చినాయి, కార్డు కూడా చూపించారు, ఐఎమ్ రివ్యూయింగ్ దట్. ఇతర దేశాల్లో కూడా, ఎందుకంటే రాత్రి అయిన తర్వాత ఫ్యామిలీ ఇక్కడ లేరు, నేను ఒకటి కనుక యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఇతర దేశాల హెల్త్ స్కీమ్లు ఏంటి ఏం జరుగుతుందని. సో సింగపూర్లో చూసా టాపప్ అనేది వాళ్ళు పెడుతున్నారు, అంటే మినిమం గ్యారంటీ ప్రభుత్వం ఇంత ఇస్తుంది, దానిపైన అడిషనల్ సెక్యూరిటీ కావాలంటే ప్రజలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు మెరుగైన స్కీమ్ ప్రభుత్వం నెగోషియేట్ చేసి సామాన్యుల తరపున అది పెట్టేస్తున్నారు. అది చాలా పకడ్బందీగా అక్కడ అమలు అవుతుంది. ఇక్కడ ఎందుకు అవ్వలేదు, కొంతమంది అన్నారు 300 రూపాయలు మేము కడుతున్నాం కానీ ఎక్కడ అమలు అవ్వట్లేదు. అందుకే మెరుగైన స్కీమ్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ బిల్స్ అన్ని యుద్ధ ప్రాతిపదికంగా మేము క్లియర్ చేస్తాం. అదేవిధంగా 70 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి తగ్గించారు, అడిషనల్ అలవెన్స్ తగ్గించారు. 75 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించారన్నారు, దాదాపు 3% తగ్గించారు, 3% తగ్గించారు. అదే అండి, 3% తగ్గించారు. అది రిస్టోర్ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను, అన్ని లైవ్లోనే కంగారు పడద్దండి. రెండోది క్యాన్సర్ ఇస్ వెరీ క్లోజ్, అంటే మా కుటుంబానికి కానీ నాకు పర్సనల్గా ఇట్స్ వెరీ క్లోజ్. తప్పనిసరిగా మెరుగైన ట్రీట్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ మెరుగైన ట్రీట్మెంట్ తీసుకురావాలి. క్యాన్సర్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎక్కువ మేజర్ సిటీస్లో ఉంటున్నాయి, కానీ సెకండ్ టియర్ థర్డ్ టియర్ పట్టణాల దగ్గరలో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది లేకుండా పోయింది. దానికి నాన్ ప్రాఫిట్ ప్రభుత్వ హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది హెల్త్ కేర్ది నేను స్పష్టంగా చెప్పాను, ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి సమానంగా ట్రీట్మెంట్ క్వాలిటీ ఇవ్వాలి. కావాలంటే మెరుగైన రూమ్ అదంటే అది వేరు, కానీ ట్రీట్మెంట్ అనేది సమానంగా ఉండాలి. స్టెంట్ అనేది ఒకటే ఉండాలి, స్టెంట్ చేసే పని ఒకటే కదండి, మళ్ళీ దాంట్లో కూడా తక్కువ ధర ఎక్కువ ధర అంటే ఎంత అన్యాయం. అట్లా లేకుండా క్వాలిటీ ట్రీట్మెంట్ అందించే బాధ్యత ఆ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయ్ అవునండి, అది జియో ఇష్యూ చేశారు, అంటే ఇదొకటే కదండి. చాలా జియోలు మీకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అనేక జియోలు కూడా ఇష్యూ చేశారు, ఏ ఒక్క జియో కూడా ఆచరణలోకి రాలేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్లు కూడా రానికుండా డిలే చేస్తుంది ఈ ప్రభుత్వం. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ ఇష్యూ, అది విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్, మేము చేస్తాం.